వలూ వలు వలు అలాగే అలాగే సాయంత్రానికి డెలివరీ ఇచ్చేస్తాను. ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి. అబ్బే చెక్ వద్దండి, ట్యాక్స్ ప్రాబ్లము రైడింగ్ ప్రాబ్లము, నా ఇబ్బంది అర్థం చేసుకోండి. మరి అది మీనా మేడం సన్నాసి ఎంట్రీ ఇచ్చుకున్నాడు, మీరు అవుట్ ఇచ్చుకోండి. ఏంటి సన్యాసి ఇంత లేటు? మంచి చీరలు అన్నీ నీ దగ్గర ఉన్నాయి, ఆఫీస్ కి ఏ చీర కట్టుకుని వెళ్ళాలో తెలియక 2 డేస్ లీవ్ పెట్టేశాను. యునో మీకేంటండి, పక్క మీద దుప్పటి చుట్టేసుకున్నా సరే జూవి చావలలాగా ఉంటారు. ఇదిగోండి క్లాస్, ఎలాగుంది వాషింగ్? వాషింగ్ బాగానే ఉంది, కానీ రేటింగే ఓవర్గా ఉంది. మరి మన ఉతుకుడు అల్ట్రా మోడల్ డాల్బీ సిస్టమ్, మన ఇస్త్రీ 6 ట్రాక్ స్టీరియో సిస్టమ్. షట్ అప్. అయ్య బాబు మేజర్ గారా, మీరా సన్యాసి? రిటైర్డ్ మిలిటరీ మేజర్ని, ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, నేనే సండే సండే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడను, నువ్వేమిట్రా ఇంగ్లీష్ లో రెచ్చిపోతున్నావు? యా ఊరుకోండి, రిటైర్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే డ్రెస్. ఒక్కనాడు ఉతుక్కేసిన పాపను బాగలేదు, బ్యాడ్ స్మెల్లింగ్ కూడా వస్తుంది. ఒకసారి తీసాడే అండి, పారం సరుపు బేజలరీతో ఉతికి ఎటాక్ ఇచ్చానంటే. ఎటాకిల గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా? ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబు మీద బాంబు, బాంబు మీద బాంబు, బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారండి. షట్ అప్. ఆ బాంబులు కదరా వార్ బాంబ్స్. ఏంటి సామూహికంగా కితకతలు పెట్టినట్టు ఆ నవ్వేంటి? ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోకలేదా? తీసుకోది. వద్దు వద్దు, నువ్వు వంగొద్దు, నేను తీసిస్తానుండు. నువ్వు వంగొద్దు తల్లి, వెళ్ళి లోపలికి వెళ్ళు. ఏంటే ఏంటే పని పాట లేదా మీకు? మా ఇంటి ముందు ఏదో పెద్ద టేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారంటే మళ్ళీ వచ్చాయంటే డబ్బులు ఇద్దామని. ఏంటి ఈ డ్రెస్ రోజు తీసి వాళ్ళ డబ్బులు? ఇందులో తప్పేంటి? దిస్ ఇస్ నాటి, ఇది నైటీ, ఇది డేటీ. వెళ్ళలో అప్పుడు కదా, ఈ బట్టలు తీసి వెళ్ళలో. ఇలా బీట్ కొట్టాడు రే సన్నాసి. ఓ చూసేస్తానంటారా బాబు? నేనేం చూడటం లేదు, మీ మీద ఒట్టు మీసమే చేసేయంటారు. మరి ఓ కొసంగు పోతే సరి చేస్తున్నానండి. అంటే వంగిపోయి నేను ఇక్కడికి సరి చేసుకుంటాను. అయ్యి బాబు ఇంత అనుమానం అయితే ఎలాగండి? నీ మీద మాకన మనం ఏంటాయి? మరి మనం ఈ ఆడు పేరంటానికి వెళ్తే మీరు పెట్టడుకుని తిరుగుతున్నారుగా. మరి అట్టుకెళ్ళమండి, 4000 రూపాయలు పడిచారా, నలిగిపోద్దామని పెట్టట్టుకెళ్ళి. అదేం లేదు, మీ ఆవిడ మీద అనుమానంతో పెట్టట్టు తిరుగుతున్నారని కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారా? నువ్వు అంటున్నావా? వాళ్ళు మూత రాకుండా మాట్లాడుతున్నావు ఏంటది? సెల్యులర్ పోనండి, ఇది పెళ్లి కూతురులా కితకితలాడుతుంది కానీ పైరిని జిల్లా గంట కొడతండి. లేడీస్ బాగా లైక్ చేస్తారండి. లేడీస్ లైక్ చేసేయండి, ఇక్కడ దుకాణం పెట్టేస్తా నువ్వు. మిస్టర్ నస్రా ఏంటండి, నమ్మకాల సంవత్సరం పిలవచ్చు కదా? అది మీ అమ్మ పెట్టింది, నీకు చాలు. ఈ కాలనీస్ మై కంట్రీ, దీని వెల్ఫేర్ ఇస్ మై డ్యూటీ. ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయిని అనుమానించామంటే గన్ పెట్టి షూట్ చేస్తాను. నేను ఇంకా షూట్ చేయిందే. మరి మంటేంటి బాబు? నీకు ఇదేం కూలరా అందరు గుచ్చుతావు? నా పేరు సూది బాబు, గుచ్చటం నా మేనరిజం. మేనరిజమా నీ బొందరిజమా? పిప్పల బస్తాలకు నసగారు. అప్పప్పప్ప, ఏమప్పా నిండా అరుపులు చేస్తా ఉన్నారు? వాడు చిన్న బిడ్డకాయ, తండ్రి పారిపోయిన పిల్లకాయ, నీ పెండ్లో అప్పడాల కర్రతో లభా లభా బాదుతుంటే నోరు మూసుకుంట్లా? వీడేమి చేసినాడు? కత్తులతో పొడిచినాడా, గొడ్డాలతో నరికినాడా, చిన్న సూదితో దాన్ని గుచ్చినాడు? ఏంటమ్మా అది సూదే? ఈ వయసులో అది సూది దానే? నీ వయసు వచ్చేసరికి అది గుణభావం అవుతుంది, కాళ్ళని మొత్తం తవ్వుకుంటూ వెళ్తాడు. చూడు సరళమ్మా, ఎన్న మెజరన్న పారిపోయిన మీ ఆయన గురించి పేపర్ లో ప్రకటించాం, ఆయన మరో పెళ్లి చేసుకోపోతే త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిద్దాం. ఊరుకోమ్మా అన్నట్టు నీ పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది. నా పర్మిషన్ లేకుండా ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు. నాకు నిండా అద్దె ఇస్తే చాలన్న. ఇస్తాం ఇస్తాం. చూడమ్మా మీ వాడి సూతి నా దాకా రానే వద్దని చెప్పు. సరే అన్న. అమ్మా త్వరగా రమ్మా. వస్తున్నా. టైం అవుతుంది. వస్తున్నా. నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త అమ్మా, చూసి నడుపు. అలాగే. చింటూ లోపలికెళ్ళు. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ మేజర్ అంకుల్. గుడ్ మార్నింగ్ బేబీ. చల్ మెల్లగా వెళ్ళు, జాగ్రత్త అమ్మా. డోంట్ వరీ సిస్టర్, హిస్ గుడ్ అండ్ డాషింగ్ గర్ల్. 1965 లో నేను పాకిస్తాన్ వారిలో అతరగొడుతున్నప్పుడు మన ఆర్మీలో ఒక లేడీ పైలట్ ఉండేది, షీస్ జస్ట్ లైక్ హర్. జపాన్ వార్ ట్యాంక్ లాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే దే విల్ బి ఆల్ రైట్. అలా జరిగితే నాకు బాధ్యత తీరుతుంది,